ముఖ్యంగా మన అనంతపురం జిల్లా వాసులు ముఖ్య భూమిక వహించినటువంటి స్వచిత్రం ముఖ్యంగా దర్శకుడైతేమి ప్రొడ్యూసర్ దర్శకుడు మనోహర్ అయితేమి ప్రొడ్యూసర్ సురేష్ అయితేమి మరి మ్యూజిక్ డైరెక్టర్ మరి రాఘవేంద్ర అసిస్టెంట్ మేనేజర్ మన జానగాని కార్తీక్ అయితేమి మరి ఇదివరకే సినిమాల్లో నటించి అనుభవం ఉన్నటువంటి మహేష్ గారు అయితేమి మరి ఆ టీమ్ తో మొదటి ప్రయోగమే సక్సెస్ఫుల్ గా తీశారని చెప్పవచ్చు ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమా చాలా బా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉండేటువంటి వాళ్ళగా మరి మామూలు సినిమాలు తీసేటువంటి వాళ్ళతో ఏ మాత్రం వారితో ఇది కాకుండా మరి మూవీ చాలా చక్కగా తీశారు ముఖ్యంగా మన వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ జిల్లాల నుండి మరి ఇటువంటి యువత ముందుకు వస్తున్నందుకు వారికి ప్రోత్సాహం అందించాల్సిన అవసరము బాధ్యత మనందరిపైన ఉందని కూడా తెలియజేసుకుంటూ స్వా మూవీ రాష్ట్రవ్యాప్తంగా 4వ తేదీ రిలీజ్ అయ్యింది అయితే నిన్న రివ్యూ కూడా చూశాను హైదరాబాద్ రివ్యూ చూసాము చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది డైరెక్టర్ మను గారు అలాగే హీరో గారు తర్వాత టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ రైట్ టైంలో మార్కెట్ చేసుకోగలిగారు సినిమాని ఎందుకంటే పెద్ద సినిమాలు ఏవి లేవు రైట్ టైంలో యాక్చువల్గా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది ఈ కరోనా వల్ల నిదానంగా రిలీజ్ అయ్యింది ఇందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మా తమ్ముడు జానగారి నరేష్ కూడా ఈ టీంలో కార్తీక్ కూడా ఉన్నారు చాలా అంటే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు నమ్మి ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాని నమ్మి చేశారు అతను కూడా ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ మంది అనంతపురం వాళ్ళే అవడం చాలా సంతోషంగా ఉంది సినిమా ఫీల్డ్ కూడా ఇక్కడ నుంచి అంటే మామూలుగా రాజకీయాలు ఫ్యాక్షన్లు అనంతపురం అంటే రాయలసీమ అంటే ఎక్కువ శాతం మమ్మల్ని ఇలాగే చూపిస్తారు అలా కాదు ఇక్కడ నుంచి అన్ని రంగాల్లోనూ మా పిల్లలందరూ కూడా అంటే సినిమా రంగంలో కూడా ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పి మొట్టమొదటిసారి మా పిల్లలందరూ నిరూపించారు సినిమా చాలా బాగా ఉంది కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఉంది కొత్తగా ఉంది కాన్సెప్ట్ అంటే ఇంతకుముందు హర్రర్ మూవీస్ రకరకాల మూవీస్ వచ్చాయి కానీ ఇలాంటి కాన్సెప్ట్తో ఎప్పుడు మూవీ రాలేదు హీరో కూడా చాలా బాగా చేశాడు వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు రావాలని ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టాలని ఈ స్ఫూర్తితో డైరెక్టర్ గారు అలాగే టీము హీరో గారు అందరూ బిజీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సక్సెస్ మీట్లు జరగాలి మంచి సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సినిమాని సక్సెస్ చేయాలి అలాగే వీళ్ళందరినీ కూడా నిర్మాతలకి హీరోలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మీడియా వాళ్ళు సదా మా అనంతపురం జిల్లాలో అందరినీ కూడా ప్రోత్సహిస్తూ కవరేజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా నమస్కారం ఈరోజు అనంతపురంలో ప్రివ్యూ షో స్వా మూవీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన యూత్ ప్రొడ్యూసర్సు తర్వాత డైరెక్టర్సు మంచి హీరోని ఎన్నుకొని మంచి కథాబలం ఉన్నటువంటి కథతోటి మంచి నరేషన్తో మంచిగా మూవీ తీయడం జరిగింది ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చినాయి కాకపోతే అనంతపురం జిల్లాకు లో ఉన్న యూత్ది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము మంచి బడ్జెట్తో అందరూ చూడదగిన కుటుంబ సమేతంగా చూడదగినటువంటి మంచి సినిమా చాలా రోజులకు వచ్చింది సరైన టైంలో రిలీజ్ చేసి మంచిగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా సినిమాని డైరెక్ట్గా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం పైరసీని అరికట్టాలని కోరుకుంటున్నాం ఇందు మూలంగా అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి మొత్తం నటులకు తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిక్ ఫైట్ మాస్టర్కి అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జిల్లాలో కొంత భాగం షూటింగ్ చేసినారు అందుకు గాను మేము సదా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే జిల్లాలో ఈ మధ్య సినిమా షూటింగ్స్ బాగా జరుగుతున్నాయి కాబట్టి మాకు అనంతపురం జిల్లాకు కూడా ఏదైనా కానీ మంచి ఆయా నేటివిటీలో ఉన్నటువంటి ప్రజలకు పని దొరుకుతుంది ఆ టైంలో షూటింగ్ ఉన్న టైంలో మమ్మల్ని ఆదరించిన వాళ్ళు అవుతారు కాబట్టి అదేవిధంగా ఏది జరిగినా అనంతపురం జిల్లా అన్నింటిలోనూ ముందుంటుంది ఈ సినిమా ద్వారా ఇంకొకసారి జనాల్లోకి అనంతపురం జిల్లా పేరు పోవాలని కోరుకుంటున్నాను మంచిగా అందరూ కూడా సినిమాని ఆదరించి మంచి మార్కెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్తే